అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సంచలన సమితి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు బీజేపీ నాయకులు రాజగోపాల్ బాలచందర్లో. గ్రామంలోని ప్రతి హిందువు విరాళాల సేకరణకు ముందుకు రావాలన్నారు. రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన గ్రామ ప్రజలను వారు అభినందించారు. మండలంలోని ప్రతి గ్రామంలో రామ మందిర నిర్మాణం కోసం జాగరణ ఉద్యమం కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సంచలన కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భవ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి దేశవ్యాప్తంగా రామాలయ తీర్థ ట్రస్ట్ పేరుతోటి ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. అది దేశవ్యాప్తంగా కూడా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా రామశిల తీర్థ ట్రస్టు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా సంచలన సమితి కమిటీ వేయడం జరుగుతుంది. ఈరోజు చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో అయోధ్యలోని భవ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి సంబంధించి రెడ్డిపల్లి గ్రామ సంచలన సమితి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10వ తేదీలోపు జనజాగరణ ఉద్యమం జరుగుతూ ఉంది. ప్రతి హిందువును దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలి, ప్రతి భారతీయుని కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి జనజాగరణ ఉద్యమంలో ఈ గ్రామంలో కమిటీ ద్వారానే పనులు జరుగుతాయి. దానికి సంబంధించి ఉడతాభక్తిగా రామ మందిర నిర్మాణం కోసం స్వచ్ఛందంగా అందరూ కూడా సహకరించాలి, అందరినీ భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కమిటీ పనిచేస్తుంది. కల రెడ్డిపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడానికి సహకరించినటువంటి రెడ్డిపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామ మందిర నిర్మాణంలో మనమందరం భాగస్వాములం అవుతున్నందుకు, మన జన్మ రామకార్యంలో తరిస్తున్నందుకు అందరం కూడా మనం సంతోషం పడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని కావాలి, నేను కూడా తృణము ప్రాణము చెల్లించుకోవాలనేటువంటి విషయంలో మన ఈ కమిటీ ప్రతి గడప గడపను తట్టి లేపి ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి కృషి చేస్తుంది.